నిబంధనలు ఉల్లంఘించి అదానికి అనుమతి ఇచ్చేశారు అన్న దాని మీద ఈనాడు ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ఇచ్చింది. అజూర్ పవర్ బదులు అదాని నుంచే 2.333 మెగావాట్ల కొనుగోలుకు సెకీకి అనుమతించారు. ఆ నిర్ణయం ఆధారంగానే ఆగమేఘాలపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు విజయానంద్, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పుడు విజయానందే చంద్రబాబు ప్రభుత్వంలో ఎనర్జీ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈయన్నే మెడక చుట్టుకునేలా ఈ వ్యవహారం ఉంది. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో నిర్ణయాలు తీసుకున్నది విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాటిని రాటిఫై చేయాల్సింది ఆయనే. ఆయనే రాటిఫై చేసి, ఆయనే నిర్ణయం తీసుకుని, ఆయనే అమలు చేసి, ఆయనే ఒప్పందాలు కుదుర్చుకున్నారు అన్నట్టుగా విజయానంద్ మీద గురిపెట్టి ఈరోజు ఈనాడు పత్రిక ఈ కథనాన్ని రాసింది. విజయానంద్ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈయన వ్యవహారంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అని చూడాల్సి ఉంది. ఇప్పటికే అదానీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నారు. సెకీతో వాస్తవానికి సెకీతో చేసుకున్నారు, కానీ అదానీ విద్యుత్తే కొనుగోలు చేసేలా సెకీతో ఒప్పందం కుదిరిందని ఈనాడు రాసింది. ఈ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకోబోతుంది అంటూ నిన్న రాయిటర్స్ ఒక కథనాన్ని ఇచ్చింది. నిజంగానే అదానీతో రద్దు చేసుకోవాలని ఇప్పటికే అందరూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకి భారం కాబట్టి ఖచ్చితంగా రద్దు చేసుకోవాల్సిందే ఒప్పందాన్ని. జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని ఈ ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఆరోపణే కాదు, అప్పట్లో దీని మీద న్యాయ పోరాటానికి కూడా తెలుగుదేశం పార్టీ దిగింది. స్వయంగా పయ్యావుల కేసు పిటిషన్ వేశారు. అలాంటి ఒప్పందాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు కొనసాగించాలి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. నిజంగానే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. సో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించే ప్రయత్నం జరుగుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. నిజంగా అదానితో ఒప్పందం కుదుర్చుకునేటంత సాహసం చంద్రబాబు చేయగలిగితే తదుపరి చర్యలు జగన్మోహన్ రెడ్డి మీదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.